తెలంగాణ వచ్చే పదేళ్లైన ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు సీఎల్పీ నేత మధ్య కాంగ్రెస్ అభ్యర్థి బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ముదికొండ మండలంలో బట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి అన్నారు. దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా తేల్చుకునే ఎన్నికలన్నారు. బీఆర్ఎస్ ని దించేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలనే ఆలోచన ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మదిర అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తారని భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా అనే దానిపైన జరుగుతున్నటువంటి పోరాటం కూడా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం తిరుగుబాటు చేయడమే కాదు, ఒక సునామీ లాగా ఈ బీఆర్ఎస్ పార్టీని ముంచి కాంగ్రెస్ పార్టీని బతికించుకుని అధికారంలో తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఒక యుద్ధ వాతావరణంలో కదులుతూ ఉన్నారు. తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ చేసేటువంటి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర సంపదని ప్రజలకు పంచాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తాం. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మధుర శాసనసభ నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి భూమికి నేను ప్రాతినిధ్యం వహిస్తాను. తప్పనిసరిగా మధుర శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావాల్సిన అనేక ప్రణాళికలు తయారు చేసుకొని